హాయ్ అండి సతీష్ నామినేషన్ లో మాటలా మంటలా అనేటువంటి ఒక్కొక్కరు ఫుల్ అరెస్ట్ అవుతున్నారు ఫైర్ అవుతున్నారు కంప్లీట్ గా ఓపెన్ అవుతున్నారు ఇంకా ఇంతవరకు లైవ్ లో చూసినంతవరకు పార్ట్ వన్ కింద చెప్పుకుంటే నబీల్ వర్సెస్ సోనియా సోనియా వర్సెస్ నబీలు రచ్చ 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 మామూలు రచ్చ కాదు పాయింట్ పాయింట్ మాట్లాడుకుంది ఎవరు ఎక్కడ రైడ్ రాంగ్ ఎవరిది లాజిక్ ఎవరిది కాదు ఆడియన్స్ కి ఏదైతే ఫీల్ అవుతున్నారో అవన్నీ అలాంటి కంటెంట్ అలాంటి డైలాగ్స్ ఎవరి నోట్ ఎంబడు వచ్చాయి ఎవరు చెప్పింది వ్యాలిడ్ అనిపించింది కాదు క్లియర్ గా చెప్పుకుందాం అయితే ఇప్పటికే ప్రీ ఒపీనియన్ పోల్ కూడా పెట్టడం జరిగింది నామినేషన్ అఫీషియల్ గా ఇవ్వాలా లేదా ఇప్పుడు పూర్తయింది కదా కానీ ఇప్పటికీ ఆరుగురైతే నామినేషన్ అయ్యారో ఆ నామినేషన్లు ఎవరు డేంజర్లో ఉన్నారు ఎవరు బాటంలో ఉన్నారు ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉందని మన న్యూస్ బౌల్ ఛానల్ ఇప్పటికే ఒక వీడియో ఓటింగ్ అనాలిసిస్ వీడియో పెట్టా చూడండి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది అదైతే మిస్ కాకండి ఇంకా నామినేషన్లు చూసుకుంటే ఫస్ట్ వన్ ఫోమ్ పుయ్యు ఫస్ట్ కొడతాను నామినేషన్ మంట రేపు అయినట్టు ఉంది ఇది ఆదిత్యతో రిబన్ కటింగ్ అయితే చేసేది నాలుగో వరం నామినేషన్లు ఆదిత్య వస్తా వస్తా పృథ్వీకి అయితే నామినేట్ చేస్తాడు రీజన్స్ ఏమంటే నువ్వు ఆటలో అగ్రెసివ్ అయిపోతాను అండ్ మ్యాడ్నెస్ ఆటలో అగ్రెసివ్ అండ్ మ్యాడ్నెస్కి మధ్య ఒక చిన్న లైన్ ఉంటుంది ఆ లైన్ దాటిపోయి మీరు అప్పుడప్పుడు అగ్రెసివ్గా అయిపోతే ఆ అగ్రెసివ్ దాటిపోయి మ్యాడ్నెస్కి వెళ్తున్నారు చూసుకోండి అటు కొద్దిగా పిచ్చితాననిక మరి ముదిరిపోతుంది అన్నట్టుగా చెబుతాడైనా రీజన్ టూ ఏం చెబుతాడంటే ఆటలో గట్టిగా అరిచి ఎఫ్ వర్డ్ వాడి ఇన్సల్ట్ చేస్తారు బట్ సారీ మాత్రం అంత గట్టిగా చెప్పడం లేదంటే ఎట్లా ఉందంటే అశ్వత్థామతహ అన్నట్టు అశ్వథామ గట్టిగా చెప్పి అతహ అనేది చిన్నగా చెప్పినట్టుగా నువ్వు అరిచేటప్పుడు ఎఫ్ వర్డ్ అయితే రీసౌండ్లో చెబుతావు చెవులు వినలేవు మాకు అంత లెక్క చెబుతావు చెవులకు రక్తాలు వచ్చినట్టు చెబుతావు బట్ సారీ వచ్చినప్పుడు ఏమి ఆ టెంపో లేదు ఆ హైప్ లేదు ఆ వాయిస్ లేదు అని చెప్పాడు ఆదిత్య ఇక్కడ ఆన్సర్ ఏం చెబుతాడైనా మన పృథ్వే మీరు నాకు ఆటలో వార్నింగ్ ఇచ్చారు నేను దానికి ఐ డోంట్ కేర్ అని ఎఫర్డ్ వాడాను మీ కన్నా మిమ్మల్ని ఉద్దేశించి నేను ఎఫర్డ్ వాడలా ఆటలో నాకు వార్నింగ్ ఇచ్చారు కనుక దానికి ఐ డోంట్ కేర్ అని ఎఫర్డ్ వాడాడంట సో మీ వార్నింగ్ నేను తీసుకొని లెక్క చెప్తాను మీరు హట్ అయి ఉంటే సారీ బట్ నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలేదు అని ఏం చెప్పారు అయితే ఇంకోటి ఏం చెప్పుకుంటాడు సమర్థించుకుంటాడు పృథ్వీ నేను మ్యాడ్నెస్ అవ్వడం అనేది రాంగ్ నేను ఎవరిని హట్ చేయను చేయలేదు మ్యాడ్నెస్ అనేది వేరేలా ఉంటుంది అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది ఎంతవరకు రాలేదు బయటకు అని చెప్తాడు అయితే ఇక్కడ పృథ్వీ చెప్పింది ఎఫర్డ్ అనేది మిమ్మల్ని అనలేదు ఆటను ఉద్దేశించి మీరు ఒక వార్నింగ్ ఇచ్చారు కదా దాన్ని ఉద్దేశించిన అనలో ఆటలో హౌస్లోకి వచ్చిన తర్వాత దేన్ని ఆ పర్సన్ మీకు చెప్పే పాయింట్ విషయంలో సరే ఏ సందర్భంలో వచ్చినా ఎఫర్డ్ అనేది ఎప్పుడు రాంగే అది తప్పే అందులో డౌట్ లేదు ఆయన ఎగ్రి అయ్యాడు కూడా పృథ్వీ కూడా అందుకోసం అగ్రి అయ్యాడు అలాగే మ్యాడ్నెస్ అనేది ఎంతవరకు మీరు చూడలేదు అది వేరే లెవెల్లో ఉంటుంది అది వస్తే మీరు ఎవరు భరించలేరు అన్నట్టుకైతే చెబుతూ ఉంటాడు సో ఇది కూడా రాంగు మ్యాడ్నెస్ అనేది హౌస్లో వస్తే ఏం చేస్తారు వెంటనే బయటికి తీసి పడేస్తారు రెడ్ కార్డు ఇచ్చి ఎంతవరకు చూపించారు కదా ఫస్ట్ వారం ఎఫర్ట్ విషయంలో వార్నింగ్ ఇచ్చారు రెండో వారం మళ్ళీ చెక్ చేసుకున్నారు ఈసారి మళ్ళీ తేడా వస్తే రెండు కార్డు నుంచి బయటకు పంపేస్తామన్నారు సో మ్యాడ్నెస్ ఆయన గర్వంగా గ్రేట్గా చెప్తున్నాడు అది నా బెస్ట్ క్వాలిటీ అది వస్తే మీరు ఇంకా మటాష్ అన్నాడు చెప్పాడు అది వస్తే వాళ్ళే కాదు ఇతడే ముందు అయితే వచ్చేసి ఉంటుంది సో అదైతే మార్చుకుంటే బెటర్ అలాగే నెక్స్ట్ ఆదిత్య సోనియాకి నామినేట్ చేస్తుంది చేసే ముందు ఆమె ఆయన ఏం పాయింట్స్ చెప్పాడు ఆమె ఏం ఆన్సర్ చెప్పింది ముందు ఒక రెండు మాత్రం ఇక్కడ చెప్పాల్సిన పదాలు అయితే ఉన్నాయి మాటలు అయితే ఉన్నాయి ఏమంటే సోనియా అవతల వారన అసలు మాట్లాడాడని ఎట్లే అసలు అవతల వారి పాయింట్ ఏంటి లాజిక్ ఏంటి చెబుతుంటే చెప్పని ఇదే ఆయన అప్పటికే ఆదిత్య సోనియా చేశారు ఆగమ్మా నేను చెప్పేది వినమ్మా అన్న అబ్బే మీకు కాఫీ కావాలా బిగ్ బాస్ వాటర్ కావాలా బిగ్ బాస్ నడి కాఫీ ఇప్పిస్తా కూలింగ్ అవ్వ కూల్ అవ్వండి రిలాక్స్ అవ్వండి సరే అక్కడ కూర్చొని చెప్పండి డ్రిల్లింగ్ 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 చేస్తా పోక్ చేస్తే ఎగతాలు చేస్తాయి ఇక్కడ సమస్య ఏంటి అంటే ఆదిత్య తప్పుడు మాటలు అనట్లేదు ఆచి తూచి ఆయన ఎందుకంటే బేసిక్గా హిందీ పర్సన్ నార్త్ కాశీ వారణాస ఆ ఏరియా నుంచి వచ్చిన ఆయన హిందీ మంచిగానే మాట్లాడుతున్నాడు కానీ మనంత అనర్గళంగా ఎలా మాట్లాడుతాడు మనం అదర్ లాంగ్వేజ్ ఎట్లయితే అంత అనర్గళంగా మాట్లాడలేమో ఆయన అదర్ లాంగ్వేజ్ మాట్లాడారు కానీ పాయింట్స్ అయితే పర్ఫెక్ట్గా చెప్పాడు చెప్పేటప్పుడు చెప్పనవకుండా అతను ఆయన ఎగతాలు చేస్తా పోక్ చేస్తా 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 అని చెబుతూ ఉంటే ఎగ్జాక్ట్గా అతని విషయంలో ఈ మేమైతే చేసిందో అతను వాయిస్ చేయి బయటికి లేవనీయకుండా పాయింట్లు చెప్పనీయకుండా నబీల్ తర్వాత వచ్చి ఫుట్బాల్ వాలీబాల్ గోల్ఫ్ క్రికెట్ కబడ్డీ ఖోఖో అన్ని కలిపి ఆడేశాడు ఆమెని కడిగేశారని కూడా చెప్పొచ్చు నువ్వు వినట్లేదు నా వీలేనంటే అని అంటే మరి నువ్వు ఇంతకు ఏం చేస్తావు నువ్వు చేసిందా నేను చేసా అంటే నువ్వే తోపా నీకంటా ఉన్నారు ఇక్కడ నువ్వేదో గైడెన్స్ ఇవ్వడానికి వచ్చినట్టుగా నువ్వు చెబితేనే మేము వినాలన్నట్టుగా నువ్వే చెప్పాలి అన్నట్టుగా నువ్వెందుకు ఆదిత్య విషయంలో ఏం చేస్తావు అంటే ముళ్ళను ముళ్ళుతోనే తీయాలని లేక కరెక్ట్గా ఎగ్జాంపుల్తో జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ జరిగింది ఇదే అని ఆవిడ చేసిన తప్పు ఆవిడకి చెబుతూ ఆయన అన్ని గలిపి చెడుకుడు చెడుగుడు అయితే ఆడుకున్నాడు క్లియర్గా పాయింట్స్ అయితే చెప్పుకోవచ్చు నాకు ఆదిత్య గురించి దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇక ఆదిత్య చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఫస్ట్ త్రీ డేస్లో సోనియా నాకు కనిపించింది మంచిగా ఆడేవమ్మ ఎక్కడైనా తప్పు జరిగితే ప్రశ్నించడం అందరినీ ఒకేలా చూడడం కనిపించింది గా కనిపించారు ఆరెంజ్ శేఖర ఆడేటప్పుడు కానీ ఫుడ్ పే ప్రశ్నించడం కానీ నిఖిల్ని నిలదీయడం కానీ క్లాన్ చీఫ్ యష్మిని సెలెక్ట్ చేసేటప్పుడు ఎందుకు ఆమె వైనాట్ ఈ త్రీ పీపుల్ అని చెప్పి అడగడం కానీ ఇవన్నీ కరెక్ట్ గా అనిపించింది చెప్పాడు అవన్నీ హండ్రెడ్ మనం కూడా నేను కూడా ఆ రోజు రివ్యూల్లో ఎపిసోడ్ అన్నింటిలో చెప్పు పర్ఫెక్ట్ గా స్టాండ్ తీసుకుంది వాళ్ళ ముగ్గురు సైలెంట్ అయిపోయిన ఇవి మాత్రం వైలెంట్ గా అడిగింది రియాక్ట్ అయ్యింది అవ్వాల్సిన అవసరం ఉంది స్టాండ్ తీసుకోవాలి నా వరకు వస్తేనే నోరు విప్పుతాను అనుకోండి పక్క వాళ్ళ విషయం కూడా తీసుకుందని ఒక రెబల్ క్యారెక్టర్ కనిపించింది అవన్నీ జరిగాయి ఆ తర్వాత మాత్రం అది కరెక్టే అప్పుడు అదినాంట్లో ఒక రెబల్ క్యారెక్టర్ అప్పుడు కనిపించింది ఇప్పుడు ఇవన్నీ కనుమరుగా అయిపోయినాయి తర్వాత ఒక క్లాన్కి మీరు వెళ్ళిపోయాక మీ వాయిసే నాకు వినపడలేదు గుసగుసలు ఎక్కువ అయిపోయినాయి మీ ఏదో హౌస్ గుసగుసల రానిలాగా అయిపోయారు మైక్ వదిలేసి కూడా మాట్లాడడం జరిగిందని చెప్పాడు పర్ఫెక్ట్ పాయింట్ ఇంకో పాయింట్ ఏం చెబుతాడు ఈ విషయంలో మీరు క్లాన్ చేంజ్ అయ్యాక కంప్లీట్గా నో వాయిస్ ఓన్లీ సైలెన్స్ అనే మోడ్లోకి వెళ్ళిపోయింది నిజంగా ఇప్పుడు యష్మి వాళ్ళు కూడా అదే కదా ఫీల్ అయ్యారు మన క్లాన్కి స్ట్రెంత్ అవుతుంది బలం అవుతుంది మన తరపున ఒక వాయిస్ వినిపిస్తుంది అని మన క్లాన్లోకి తీసుకుంటే కనీసం ఒక సలహా సూచన సంప్రదింపులు ఏమీ లేదు నేను మోగ వస్తాను అన్నట్టుగా ఉండింది లెక్క హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్టరీ ఆ పక్క క్లాన్లు అంతకు ముందు ఉండేటప్పుడు కేవలం నేను నిఖిలాండ్ పృథ్వీ వాళ్ళ క్లాన్కే సపోర్ట్ చేస్తా వాళ్ళ కోసం ఐడియా చెప్తా అన్నట్టు తప్ప మరి అడిగితే అడిగినా అడిగిపోయినా అసలు ఇనిషియేటివ్ లేదు రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోలేదు క్లాన్లో మెంబర్గా గెలవడానికి ఇప్పుడు ఈ గుడ్లు టాస్క్లో క్లాన్ మెంబర్స్గా వాళ్ళందరూ ఎంత ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ క్లాన్లో ఉన్న ఈ క్లాన్లో ఉన్న బట్ ఈ ఆ క్లాన్కి వెళ్ళేటప్పుడు మినిమం కోఆపరేషన్ లేదు ఆ విషయం కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు అటు రెండోది ఏంటి రేజనం మీరు క్లోజ్ ఉన్న పృథ్వీకి వావర్ అగ్రెసివ్ అయినప్పుడు కూడా మీరు ఆపట్లేదు అది చడుతోడి ఇంకా ఎంకరేజ్ చేశారు మీరు ఏమది ఆల్రెడీ ఒక బాండింగ్ అక్క చెల్లి తల్లి ఇలా ఒక ఎస్టి ఎస్టాబ్లిష్ అయిపోయారు కనుక సో మీరు కరెక్ట్ చేస్తారని అనుకున్నా ఆ మెచ్యూరిటీ కనిపించలేదు అంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పకుండానే చెప్పాడు నర్మగర్భంగా చెప్పాడు మీరు ఎట్ట పోటర్ అయితే ఎస్టాబ్లిష్ అయ్యారు బట్ నువ్వు కంట్రోల్ చేయిట్లే అలాంటి బాండింగ్ ఉన్నప్పుడు జనరల్గా అది ఎక్స్పెక్ట్ చేస్తారు తప్పులే ఆడియన్స్ కావచ్చు హౌస్ మేట్స్ కావచ్చు ఒక తల్లి చెల్లి అక్క అన్న తమ్ముడు ఉండేటప్పుడు ఖచ్చితంగా అగ్రెసివ్ ఆగ్రహ తగ్గ అని అంటారు ఇక్కడ సోనియా ఏం చెప్పింది నేను శుక్రవారం మైక్ తీసి మాట్లాడినప్పుడు అందరూ పడుకున్నారు అప్పుడు అభయ్ తన సొంత సినిమా స్టోరీ చెబుతున్నప్పుడు ఆ మైక్ తీశాను బిగ్ బాస్ చెప్పాక మైక్ వేసుకున్నాను నేను అసలు గుసగుసలాడినట్లు బిగ్ బాస్ ఎప్పుడూ చెప్పలేదు అంటుంది అలాగే అయితే చాలా సందర్భాలు గుసగుసలు ఆడింది అది వాస్తవం మైక్ తీయకపోవడం తీ ఫస్ట్ అయితే నేను అసలు మైక్ తీలే ఎప్పుడు తీసాను ఎప్పుడు తీసాను నాకు పర్టికులర్గా టైము డేటు అన్నీ చెప్పండి అని పలానా టైము డేటు స్పాటు అన్నీ చెప్పలేను అప్పుడేమంటది నేను అప్పుడు లేజర్ పీరియడ్ అయితే అప్పుడు తీయొచ్చు మాట్లాడచ్చు పర్సనల్ సినిమా గురించి మాట్లాడినప్పుడు తీసుకోడుకున్నారు అందరిలాగా నేనే తీసాను మరి ముందు ఎదుగు నేను అసలు తీయలేదు అని చెప్పడం తర్వాత ఆయన డే టు టైము స్పాటు చెప్పిన తర్వాత అప్పుడు ఈ సందర్భంలో నేను తీశానని చెప్పింది బట్ ఎనీవే హౌస్లో మైక్ తీయకూడదు అందులో డౌట్ లేదు రెండో పాయింట్ ఏంటి ఆ గేమ్కి పృథ్వీ అగ్రెసివ్ అనేది మా బలం ఇది మాత్రం వాస్తవం ఇది మాత్రం అంగీకరించి ఇక్కడ ఇది బాగా డిఫెండ్ చేసుకుంది వాళ్ళకు ఉండే బలం అది వాళ్ళ స్ట్రెంత్ను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేదానికి ఆయన ఒక అడ్డు గోడలాగా కట్టేసుకుని చైనా గోడ గుళ్ళగా అడ్డంగా తన గుడ్లకి తన క్లాన్కి అడ్డంగా పెట్టుకుని ఆడుకుని రది స్టే నో డౌట్ తప్పలేదు అట్కే ఇక్కడ ఇంకేమంటుంది నెక్స్ట్ నేను ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు నాకు తెలుసు ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపకూడదు నాకు బాగా తెలుసు మీకంటే నేను వయసులో చిన్నైనా మీకంటే చాలా మెచ్యూర్డ్ అనేది నాకు అర్థమైంది అని కొద్దిగా అతిగా చెప్పింది అతిగా ఊహించుకుంటుంది అన్నట్టు ఎగ్జాక్ట్ అయ్యింది ఆయన కంటే చిన్నైనా సరే చాలా మెచ్యూర్డ్ అంట సరే అలా అనుకున్న తప్పులే బట్ ఆయన కింద అంటే ఎలా అంటే చాలా తక్కువ చూసినట్టుగా ఒక పోక్ స్టైల్లో ఒక ఎగతాలు చేసినట్టు ఆయన చాలా అయిన టైపు తీసి పడేసినట్టుగా అయితే కరెక్ట్ కాదు అనిపించింది ఆ చెప్పే విధానం చూస్తే కొద్దిగా ఆయన అన్నీ నాకే తెలుసుల మీకు ఏం తెలుసు అన్నట్టు కనిపిస్తుంది అక్కడ అలాగే ఇంకోటి ఏంటి మీరు గేమ్ మధ్యలోకి వచ్చి ఆడుకున్నారంట ఆదిత్య వచ్చి గేమ్ మధ్యలోకి వచ్చి బతిమలు ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది ఆడుకున్నారంట కదా పృథ్వీ ఎలా చేయొద్దు అలా చేయొద్దు అని బతిలు ఆడుకున్నారు కదా పృథ్వీ వద్దురా వద్దురు వద్దు వద్దు పుద్దు అని బతిలు ఆడుకున్నప్పుడు మేము మెచ్యూరిటీ అంటే నాకు అర్థమైపోయింది నేను ఆపోజిట్ క్లాన్ లో ఉంటే బతిం బతిలాడుకోవడం లాంటివి ఏమీ చేయను అంటుంది ఇంకో మాట అయితే చెప్పేటప్పుడు కూడా ఏంటంటే ఎగతాలి మీరు బతిలో ఆడుకున్నారు అడుక్కున్న టైప్ లో వచ్చారు మేమైతే అట్లా చేయం కదా అంటే స్ట్రెంత్ని బట్టి ఏదైనా చేయాలి మీకు అంత స్ట్రెంత్ లేనప్పుడు మూసుకొని కూర్చోవలేనట్టు కూడా చెబుతుంది ఇక్కడ స్ట్రెంత్ని బట్టి చేయాలి లేనప్పుడు ఉండాలి ఫేస్ చేయనప్పుడు అలా ఆరంగా కూర్చోవలే ఆదిగారు అంతేగాని పృథ్వీని రెచ్చకూడదంటే మీరు చెప్పేవాళ్ళు రాంగ్ రీజన్లు మంచి రీజన్లు కాదు చెప్పండి నేను ఒప్పుకోను మైక్ వేసుకోవడం పెద్ద రీజన్ అంటుంది ఆ పైగా ఇంకోటి ఏంటి ఇక్కడ నేను చెప్పినట్టుగా టైం ఇస్తా కావాలంటే ఆరంగా కూర్చొని రిలాక్స్డ్గా ఆలోచించుకొని చెప్పండి బిగ్ బాస్ కి చెప్పి బ్లాక్ కాఫీ కూడా అరేంజ్ చేస్తా కూర్చొని ఆలోచించుకొని అప్పుడు నన్ను ఢీ కొట్టాలంటే నన్ను ఫేస్ చేయాలంటే నాకు లాజిక్స్ చెప్పాలంటే అప్పుడు రండి మీకు చాలా టైం ఇస్తా కావాల్సిస్తే అని లేక మాట్లాడితే ఆయన క్లియర్ గా చెప్తాడు మీరు ఇంతకు ముందులో లేరు ఆడట్లేదు సోనియా గారు అంటే ఇవేవో మాట్లాడితే ఇంకేమంటది నేను ఇంకేం చేయాలి మిమ్మల్ని తీసుకెళ్లి మెడికల్ లో కూర్చోబెట్టాలా అంటూ మరో మాట కూడా అనేసింది ఇక్కడ అవమానకరంగా మాట్లాడింది ఆయన ఆదిత్య ఆదిత్య ఏంటి చాలా కూల్గా ఆమె అడిగి అన్నింటికి సమాధానం చెబుతూనే ఉంటే బట్ అతన్ని రెచ్చగొట్టేలాగా తక్కువగా చూసేలాగా ఎగతాలు చేస్తే అవమానించేలా చాలా 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 మాట్లాడింది ఎందుకంటే ఆ మాటలు కూడా ఎలా ఉన్నాయండి అవి మీలా మీలా మీల అడుక్కోలేదు అడుక్కోవడం ఏంటి అక్కడ ఆయన ఒక స్ట్రాటజీతో వెళ్ళాను తర్వాత ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు నేను ఇప్పుడు వాడికి ఆ స్ట్రెంత్ అనేది బలం అయితే ఆయనకి స్ట్రెంత్ అనేది అయితే దాని గురించి ఏం చెప్పాడు నేను ఆ హోస్ట్ అడిగేటప్పుడు నేను భయపెట్టానండి నటించానండి భయపెట్టినట్టు కోపంగా ఉండేటట్టు భయ ఉంటే వాళ్ళు భయపడతారు ఆగిపోతారు నేను అలా యాక్టింగ్ చేశాను అంటే ఈయన కూడా అన్నాడు నేను భయపెట్టినట్టు యాక్టింగ్ చేశాను మైండ్ గేమ్ అన్నాడు అది స్ట్రాటజీ అట్టుగా హాస్పిటల్కి తీసుకెళ్తా ఆ హాస్పిటల్కి మెడికల్ రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టాలా అంటూ కొద్దిగా తక్కువ చేసే మాట్లాడింది ఆయన క్లియర్గా మాట్లాడుతున్నారు అలాగే ఎలాగైనా మీరే బయటికి వెళ్తారు కదా పర్ఫెక్ట్లీ అన్ఫిట్ ఫర్ ది హౌస్ అని మీరే అన్నారు కదా మీరే వెళ్ళిపో నో డౌట్ అని మళ్ళీ ఆమె నామినేట్ చేసేటప్పుడు కూడా ఎటు వెళ్ళిపోతారు కదా ఇంకెందుకు మీకు పాయింట్లు చెప్పడం అంటే చాలా ఓవర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు ఇది మాట్లాడింది ఎటు మీ వారం వెళ్ళిపోతారు కదా ఇంకెందులో పాయింట్లు చెప్పడం అంట ఎంతలా ఉందంటే ఈ వారం డేంజర్ జోన్లో చూస్తే ఈవిడే పక్క ప్రస్తుతానికి అయితే ఉందో ఆ ఓటింగ్ కూడా చూసి మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసి ప్రస్తుతానికి చూద్దాం మరి ఈ నాలుగు రోజుల్లో ఏం జరుగుద్దు ఎలా మరి పైకి వస్తుందా లేకపోతే ఓటింగ్లో అటు నుంచి అంటే బయటకు వస్తుందని సో ఇక్కడ బిగ్ బాస్ నేనైతే దీన్ని ఒప్పుకోను అతను ఇంకా రీజన్ లేవైనా చెబితే ఒకటే ఓకే లేదంటే నేను ఒప్పుకోనంటే నాకేమనిపించిందని నిజంగా అంత హెడ్ స్ట్రాంగ్ అవసరమా అనిపించింది ఇప్పుడు డస్ట్బిన్ కంటే మైక్ కంటే గుసగుసల కంటే ఏం రీజన్స్ అని అడిగా అది డస్ట్ డస్ట్బిన్ చెప్తా ఇవ్వ రీజన్లు మైక్ తీసేయడం కాదా పైగా నేను చెప్పిన రీజన్ మీరు మొదటి వారం ఉన్నట్టు లేరు అప్పుడు మీరు ఆ క్వాలిటీస్ కొద్దిగా స్ట్రాంగ్ ఫైటర్ కంటెస్టెంట్ మంచి ప్లేయరు ఆడడానికి వచ్చారన్నట్టు ఆయన మంచి పాయింటే చెప్పాడే ఇప్పుడు లో అయ్యావు డౌన్ అయ్యేవా అనిపించింది అప్పుడు వినిపించరు వాయిస్ ఇప్పుడు అని చెప్తే ఆ వ్యాలిడ్ పాయింట్సే అది పెద్ద రీజనే గుసగుసలు ఆడుతూ ఉన్నారని కూడా పెద్ద రీజనే అంటే రోజంతా అది జరుగుతున్నది కదా ఆయన చెప్పాడు ఆయన క్రియేట్ చేయలేదు కదా అయితే చివరికి బిగ్ బాస్ ఇక్కడ సోనియాకి వార్నింగ్ ఇచ్చారు సోనియా డిఫెండ్ చేసుకోవడం మీ హక్కు కానీ నామినేషన్ రిజెక్ట్ చేయడానికి వీల్లేదంటే అప్పుడు ఒప్పుకుంది కాము ఉండింది అయితే ఇక్కడ కూడా బాగా యాటిట్యూడ్ అయితే చూపించింది సోనియా ఫెయిల్డ్ వెరీ బ్యాడ్లీ అంటూ అనడం ఫోమ్ వల్ల కంటే మీ మాటలే ఎక్కువ హార్మ్ హార్ కలిగించేయడానికి అప్పుడు చాలా ఎక్కువే చేసింది అనిపించింది ఎందుకంటే ఆదిత్య చెప్పిందంతా కరెక్టే మైక్ తీయడం అనేది పెద్ద విషయమే బిగ్ బాస్ హౌస్ లో షో నడవడానికి అన్నింటికంటే ముఖ్యమైనది మైకే పైగా ఈ చెప్పే విధానం కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఎగతాలు చేయడం కానీ ఇవన్నీ చూస్తే ఆయన చెప్పిన పాయింట్ ఏది కూడా ఆయన క్రియేట్ చేసి చెప్పలేదు కల్పించి చెప్పలే జాలస్తో చెప్పలే ఏమీ చెప్పలా అప్పుడు మీరు బెస్ట్ అనిపించారు హౌస్ అందరికీ అదే ఫీలింగ్ కలిగింది ఆడియన్స్ అందరికీ అదే ఫీలింగ్ కలిగింది ఫస్ట్ త్రీ డేస్ ఆ బేబెక్క ఒక ఫైవ్ డేస్ వరకు ఫస్ట్ వీక్ అంతా అనుకోండి ఆ తర్వాత నుంచి ఇంకెక్కడ ఉంది గుసగుసల్లో ఉంది సోఫాలో ఉంది అమ్మ ఆటలో ఉన్నావా హౌస్లో ఉన్నావా ఆ రెండింట్లో ఉండాలంటే ఆట ఆడాలి హోస్ట్ చెప్పాక రెండో వరమైన మారుతుంది అనుకుంటే అవేమీ అవే చెబితే దాన్ని తీసుకోలేక అసలు ఆయన్ని నోరే చెప్పనీయకుండా మాటలు ఆడకుండా డ్రిల్లింగ్ లాగా చెప్పండి చెప్పండి వినండి చెప్పండి చెప్పండి అని ఇచ్చేసేసి అసలు అసలు పాయింట్లో కాదని తీసేసి అందుకోసం ఇవన్నింటికి కలిపి పదింతలు అయితే ఆయన ఇచ్చేసాడు నబీలు వచ్చి సో ఆ చెప్పే విధానం కూడా కాఫీ కావాలా రిలాక్స్ కావాలి అదైతే కరెక్ట్ కాదు అనిపించింది సో మొత్తానికైతే ఇలా ఈ నామినేషన్ అయితే అయ్యింది నెక్స్ట్ వన్ ఏంటి నయనిక నామినేషన్లు నయనిక ఫస్ట్ నామినేషన్ ఎవరికంటే మనకంటే ఏం చెప్పిందంటే డిమోటివేట్ చేసో వీకెండ్ ముందు రోజు రాత్రి నేను ఎలిమినేట్ అని అనుకుంటున్నాను అప్పుడు ఆమె అప్పటికే భయపడుతుందంట నేను ఎలిమినేట్ అయిపోతున్నాం అనుకుంటే ఎతరు కూడా వచ్చి ఆ నువ్వే పోతావు డబల్ ఎలిమినేషన్ ఉంటే నీతో పాటు నేను వస్తా అన్నాడంట సో దాని గురించి చెప్పింది అది నాకు అస్సలు అసలు ఇక్కడ వాళ్ళు ఎవరు అట్లా అనలా బట్ నువ్వు మాత్రమే అలా చెప్పేవాని ఎస్ ఎగ్జాక్ట్గా జరిగింది లైవ్లో ఆ నువ్వే వెళ్ళిపోతావు నో డౌట్ అని ఎంత కరాఖండికి చెప్పాడంటే మొహమాటానికైనా కొద్దిగా కాస్తారులే ఇంకా భయపడగల ఉంటావులే అని కూడా చెప్పలే మంచం మీద పడుకుని ఆమె దువ్వుకుంటుంటే అట్లా చెప్పాడు నువ్వు వెళ్ళిపోతావు పక్కా అన్నాడు అలా చెప్పకూడదు ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నంతసేపుట్లో ఉంటా ఉంటావు 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 లాస్ట్ మినిట్లో మీ ఇద్దరు ఆ కన్ఫ్యూషన్లోకి రండి లేకపోతే లాస్ట్ రోడ్ మీ ఇద్దరు ఉండేటప్పుడు కూడా లేదు లేని ఇద్దరికి ధైర్యం చెప్తారు ఇద్దరు ఒకరు వెళ్తారని తెలిసిన చెబుతారు సో అలాంటిది ఆవిడ అప్పటికే లోలో ఉంటే ఇద్దరు చెప్పడం వల్ల ఆ పాయింట్లో అమ్మాయిది మంచి పాయింట్ అక్కడ ఆన్సర్ ఏం చెప్తాడు చాలామంది నోటి నుంచి విన్నాను నేను నైనిక చాలా వీక్ అయిపోయింది విన్నాను సో నువ్వు నీతో నాకు చనువుకుంది ఆ విషయం చెప్పి ఆ సమయంలో ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పి నువ్వు వెళ్ళిపోతావు నాకు అనిపించింది నేను ఆ బాధలోనే అనేసింది తప్ప నువ్వు చాలా డౌన్ అయ్యావు కూడా అది వాస్తవమే ఆమె డౌన్ అయ్యింది ఫస్ట్ వచ్చే వస్తా వస్తా వస్తానే ఆరంభ సూరత్వం అన్నట్టుగా ఆరంభంలో ఆ చీఫ్ ఆదరగొడ్డిసింది ఆ తర్వాత చెప్పుకొని నీకు ఇంకేం కనబడట్లే గోడల్లో సోఫల్లో ఆ బ్యాచ్లో కలిసిపోయి గుంపులో గోవిందయ్యి అయిపోయాయి విష్ణుప్రియ సీత గుంపులో తప్ప ఓన్గా సోలుగా ఎస్ ఇది నేను అని ప్రూవ్ చేసుకున్న కంటెంట్ రావట్లా ఉన్నమాటే కాకపోతే ఆయన సో అందుకని చెప్పాడు మాట చెప్పాడు కానీ డైరెక్ట్గా ముఖం మీద చెప్పేసరికి హట్ అయ్యిందంటే ఇంకోటి ఏంటి నీకు రెడ్ డ్రెస్ వచ్చింది కదా దీంతో నాకు అలా అనిపించింది ఒకవేళ చెప్పే విధానం రాంగ్ అయ్యండు సో ఐఎమ్ సారీ అన్నాడు రెడ్ డ్రెస్ వస్తే వెళ్ళిపోతారా అంటే ఇవి ఉంటాయి కోడ్ లాంగ్వేజ్లు ఒక కంటెస్టెంట్కి ఎల్లో వస్తే ఆహా బాగా ఉంది గ్రీన్ వస్తే ఇంకా సూపర్గా ఉంది వీకెండ్లో వచ్చేటప్పుడు ఈ టూ వీక్స్ కోసం బాటలు పట్టుకునేటప్పుడు రకరకాల క్లిప్స్ అని పిన్స్ అని బటన్స్ ద్వారా కోడ్స్ అయితే ఇండెడ్కి పంపించుకుంటారు వాళ్ళకి రెండుకు రెండు బటన్స్ మూడు బటన్స్ నాలుగు బటన్స్ ఒక కాంబినేషన్ కాంబినేషన్స్ ఇలాగా రెడ్ అయితే డేంజర్లో ఉన్నా డౌన్ అయిపోయాక వచ్చిందంటే ఇలాంటి జిమ్మిక్లు మ్యాజిక్లు అన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళకి కోడ్ ఏదో ఒక రకం పంపించడానికి ఆ బట్టల ద్వారా వాళ్ళకి ఇచ్చే షూస్ లేకపోతే టై వీళ్ళకి సంబంధించి ఆ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ ఇచ్చినప్పుడు అత్త రెడ్ డ్రెస్ వచ్చింది వెళ్ళిపోతామని చెప్పేశాడంట సో దానికోసం అడిగితే ఫీల్ అయింది ఒక రకంగా డేంజర్ జోన్లో ఉండిందిలే ఆట పరంగా చూసుకుంటే వారం ఊగిసలాట ఆడి లాస్ట్లో అభైనవిని మరీ డామినేట్ చేసేయడంతో ఈవినింగ్ లేకపోతే రెడ్ డ్రెస్కి న్యాయం చేసి ఉండేదే అయితే ఇక రెండో రీజన్ ఏమి నిన్న ఎలిమినేషన్ టైంలో కూడా నువ్వు సేవ్ అవ్వడానికి ముందు నాతో చాలా మాట్లాడు అంటే ఎవరు మా మనకంట ఆ అమ్మాయితో చాలా మాట్లాడంట కానీ సేవ్ అయిపోయిన తర్వాత అస్సలు నాతో మాట్లాడడం కాదు కదా కనీసం నా వైపు చూడలేదు ఒక నవ్వు కూడా నవ్వలే నన్ను అసలు పట్టించుకోలే అంటే నువ్వు గేమ్ ఆడుతూ చాలా సెల్ఫిష్గా అనిపించింది అంటే నీకు లో ఉండేటప్పుడు కాన్ఫిడెన్స్ తక్కువైనప్పుడు వెళ్ళిపోతాననిపించినప్పుడు మేము అందరం మోటివేట్ చేస్తాం నేను కూడా చాలా టైం స్పెండ్ చేస్తాను బట్ నువ్వేమో నాకు మినిమమ్ సపోర్ట్ మినిమమ్ థ్యాంక్స్ చెప్పా స్మైల్ ఇవ్వాలా సెల్ఫిష్గా అనిపించింది ఉంటే మంచిగా ఫ్రెండ్గా ఉండు లేదంటే అస్సలు మాట్లాడుకు నేను చాలా తక్కువ మందితో మాట్లాడుతా నమ్ముతా బట్ నిన్నైతే నేను నమ్మలేనట్టు చెప్పింది ఇక్కడ మనకంట మంచి ఆన్సర్ చెప్పుకోవచ్చు ఏమంటే నేను సేవ్ అవుతేనే నిన్న ఎపిసోడ్లో కన్ఫ్యూషన్కి వెళ్ళొచ్చాడు కదా సో వెళ్ళొచ్చిన తర్వాత ఈ వారం మనం అవుట్ మనం ఫస్క్ అస్సమ మనం ట్రైన్ ఇక్కడ బుక్ అయిపోయింది ఆడియన్స్ కన్ఫర్మ్ చేస్తారని ఫిక్స్ అయిపోయాడంట సో నేను అందుకే అన్నీ రెడీ చేసుకున్నా బట్ నేను సేవ్ అవ్వగానే అసలు లేనే షాక్లో ఉన్నా చాలా సేపటి తప్ప నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి మబ్బులన్నీ వీడిపోయినాయి నన్ను నాకు చూపించిన అక్కడ సినిమా నాకు ఏదైతే చూపించారో అక్కడ కన్ఫెషన్ రూమ్లో నాకు చూపించారు కదా ఆ సినిమా చూసిన తర్వాత అతనికి మనం అంకస్తామని లెక్క గేమ్ ఎట్టి వెళ్తుందో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా ఎందుకంటే నేను చెప్పాలని అక్కడ చెప్పాడు ఎగ్జాక్ట్గా అదే నేను ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పేటప్పుడు నేను నాకే అర్థం కావట్లేదు సార్ నేను సేవ్ అవ్వడం ఏంటి మీరు చూపించిన సినిమా ఏంటి ఇక్కడ నేను ఇంకా ఉండడం ఏంటంటే నన్ను ఏదైతే ఉమనైజ్ హగ్స్ హగ్జబ్ అనేటి విషయంలో ఎక్కడికో వెళ్ళిపోయి ఉండదు ఆడియన్స్ ఖచ్చితంగా అవి చూస్తారు ఇప్పుడు ఈ స్పెషల్ వీడియో కన్ఫెషన్ రూమ్లో పెట్టిన స్పెషల్ షో కూడా చూస్తారు ఇదే అది అన్నీ చూసి ఇంకా మనం ఖచ్చితంగా ఉండం అవుటర్ పక్క ఫిక్స్ అయిపోయాడు అందుకో అందుకోసం కూడా బ్యాగులు సూట్ కేసులు సర్దుకున్నాడంట బాటలు బూట్లు అన్నీ పెట్టుకున్నాడంట సో నేను ఆ షాక్ లోంచి తేరుకునేటప్పుడు నీకు ఇంకా థ్యాంక్స్ ఎక్కడ స్మైల్ ఎక్కడ ఎక్కడ మన లెక్క అయినది చెప్పాడు ఆ పాయింట్ కూడా కరెక్టే మరి ఆ అమ్మాయికి ఆ పాయింట్స్ దొరికి ఇతనైతే సమర్థించుకున్నాడు అందులో కావాలని కాదు కానీ ఆ షాక్ నుంచి తేరుకునేదానికి ఆయన కొంత టైం పట్టింది అందువల్ల అనమాట రెండోది ఏంటి అది అయితే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి అంటే మనం చెప్పకూడదు ఆ పాయింట్ చెప్పసానికి ఓకే రెండోది ఆదిత్యకి నైన్కే చేస్తుంది రీజన్ మొన్న టాస్క్లో మీరు ఒక టైం వచ్చేసరికి భయపడ్డారు ఏదైతే ఈ అని పక్కన పెట్టేసి ఆడేయాలి కానీ కాలేజీ ఇరవై పేపర్లో దూసుకుపోవాలి తప్ప మరికండకి దెబ్బ తగిలి అతను ఆడతాను అన్నాడు బట్ టాస్క్ అంటే భయపడ్డం అనేది నాట్ కరెక్ట్ నాట్ ఫిట్ ఫర్ దిస్ హౌస్ అని చెప్పేసి అలాగే పృథ్వీని బతిలో ఆడడం ఇవేమి నచ్చలేదంట ఆమెకి మీరు అట్లీస్ట్ పృథ్వీని పట్టుకొని హోల్డ్ చేసుకుంటే మీ గేమ్కి అది ఉపయోగపడేది కానీ మీరు భయపడ్డారు ఇక్కడ ఫీర్ అనేది అస్సలు పనికిరాదని ఇవి చెప్పుకొచ్చింది ఈ రీజన్ మరీ అయితే అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు బలమైన రెండు పిల్లర్స్ లాగా ఉన్నారు వాళ్ళు పృథ్వీ అంటే నిఖిల్ వాళ్ళని పెట్టుకుని తల్లిచోటు బిడ్డలాగా వాళ్ళు ముందు పెట్టుకుని వీళ్ళు ఆడారు కాబట్టి ఇప్పుడు మీరు భయపడ్డారు మీరు వెనకం చేశారు విసిరు కొట్టేసారా మీరు దూసుకు రాలేదు ఇవన్నీ ఎన్నే చెప్తారు మాటలు ఈ డైలాగులు పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు అందుకు అవతల వైపు ఏంటి అప్పటికీ అభయ్ నబీలు ఇద్దరు స్ట్రాంగ్ అనుకుని వాళ్ళిద్దరు బయటకు పోయారు ఒక ఆయన సంచాలకైపోయి ఒక ఆయన కంప్లీట్ చేతులు ఎత్తేస్తాడు సో ఉన్న వాళ్ళు ఆ ఆడపిల్లల ఇద్దరు ఇష్మి అండ్ ప్రేరణతో పాటు ఆదిత్య కూడా ఆడాడు ఎఫర్ట్స్ పెట్టాడు పెట్టకుండా ఉండిపోలే సో ఇదివరకు అక్కడి వరకు కూడా ఉన్నాడు ఈయన ఏదో స్ట్రాటజీతో వెళ్ళాడు మొత్తానికి ఆడాడు అంతే తప్ప ఆయన కంప్లీట్గా హ్యాండ్స్అప్ అనేలా భయపడిపోయి ఉండిపోలే ప్రయత్నం అయితే చేశాడు అన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెట్టాడు ఇలా మెడిసిల్ వస్తావా ఇలా వస్తావా అనేది కూడా చెప్పాడు కాకపోతే వీళ్ళకి నిజంగా ఇప్పుడు అదే అపోనెంట్ టీంలో నైన్ కన పడేసి ఉంటే ఏం చేసేది కనీసం గుడ్ల దగ్గర నుంచి కదిలిందా ఆ గుడ్లు బుట్ట దగ్గర నుంచి ఒక అడుగైన వేసిందా అలా కూర్చొని నెమ్మలంగా అంతే అక్కడ అబ్బయ టీమే సో ఇవిడేమో ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఫైటర్స్ లాగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు భూచక్రాలుగా విష్ణు చక్రాలుగా విసిరి పడేస్తున్నారు కనుక ఎన్నైనా చెప్పొచ్చు చెప్పడానికి ఏముంది అయితే ఆదిత్య ఏం చెప్తే నేను భయపడింది లేదు ఆ గేమ్ లో నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి అటాక్ చేస్తే డిఫెండ్ చేసే ఒక స్టేజ్ లో అందరికీ దెబ్బలు తగిలుతుంటే గేమ్ ఆడే విధానం చేంజ్ చేస్తా అని చెప్పాడు బట్ ఒక విషయం చెబుతా మనిషి నాకు ఫీల్ ఉంటుంది అది లేదంటే అబద్ధం చెప్పినట్టే అని కూడా చెబుతాడు ఇతను మంచిగా నిజాయితీగా ఓపెన్గా చెప్పాడాను ఎవరికైనా భయం ఉంటుందమ్మా అలాంటి టాస్క్ లాడేటప్పుడు లేదు నేను భయపడలేదంటే నేను అబద్ధం సో అంత లేదు ఉంది కానీ స్ట్రాటజీ మార్చే ఇంకా ఎందుకంటే నాకు బయట చాలా బంధాలు బంధుత్వాలు బాధ్యతలు ఉన్నాయి కనుక సో నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే స్ట్రాటజీ మార్చాను అన్నాడు ఎందుకంటే నా వల్ల ఒకవేళ ఫిజికల్గా ఎవరికి హర్ట్ ఇబ్బంది నేనే పడతా ఆ తర్వాత మళ్ళీ రాలేదు చేయలేదు అని అంటాడు సో పైగా మా చీఫ్ కూడా చెప్పారు ఆయన మాట కూడా విన్నా కంట్రోల్ ఉందాం లో కొద్ది తగ్గుదాం ఏమది దూకుడు మరీ వద్దని ఆయన చెప్పడంతో మా క్లాను పైగా నా ఓను ఇవన్నీ కలిపి నేను ఆ మాత్రం ఆడా బట్ కేవలం పృథ్వీ న్యూట్రలైజ్ చేయడానికి కొన్ని ట్రిక్స్ వాడాను అంటాడు ఇక్కడ తప్పే ఉంది ఆయన ట్రిక్స్ వాడాడు ఇక్కడ ఇక్కడ అయితే సోనియా అండ్ పృథ్వీ ఎగతాలుగా నవ్వుతారు అంటే నేను భయపడలేదు నేను స్ట్రాటజీగా వాడు కొన్ని ట్రిక్స్ వాడానని చెప్పడంతో ఆ ఎంఐ సోనియా అండ్ పృథ్వీ అయితే నవ్వుతారు ఇక్కడ ఎకతాలుగా బట్ ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి ఏంటంటే వీకెండ్ లో హోస్ట్ పృథ్వీనే ఎందుకంత కోపం అన్నప్పుడు అతను ఏమన్నాడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మొన్న వీకెండ్ లో హోస్ట్ వచ్చేటప్పుడు పృథ్వీనే పృథ్వీ ఎందుకంత అగ్రెసివ్గా వెళ్తాను ఎందుకంత కోపం అనేటప్పుడు అతనేమన్నాడు సార్ అది నా ట్రిక్ సార్ నాకు నిజంగా కోపం రాలేదు సార్ కావాలని అతని వాళ్ళని భయపెట్టడానికి అలా అరుస్తూ కోపం నటించా అని చెప్పాడు ఆయన అంటే పృథ్వీ కూడా కోపం నటించాడు దానిని ఆపేందుకు ఆదిచి వద్దు 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 అంటే ట్రిక్ చేస్తే తప్పే ఉంది పృథ్వీ కోపం నటిస్తే ఈయన భయం నటించాడు తప్పేముంది అందులో స్ట్రాటజీ మైండ్ గేమ్ ఆడాడు కదా అది మంచిదే కదా స్ట్రాటజీ పరంగా మైండ్ గేమ్ మెయిన్ స్మార్ట్ గేమ్ అనే ఆడియన్స్ నచ్చిద్ది మైండ్ గేమే చూస్తారు మైండ్ గేమ్కి కనెక్ట్ అవుతారు కండలో ఉన్న విసిరేస్తా బెదిరించేస్తా అంటే కాదు స్మార్ట్ మూవ్ ఎట్లా కంట్రోల్ చేయలేదు అది చాలా మంది కనెక్ట్ అయ్యింది బట్ ఇక్కడ నయనిక మాత్రం కొద్దిగా అది చేసింది వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు గా వైలెన్స్ వచ్చేసరికి చెయ్యి తేలనంటే నయనిక ఉంటుంది బట్ ఇక్కడ నాకేమనిపించింది అంటే పృథ్వీని ఈ నయనికని యాంటీగా ఉన్న టీంలో పడేస్తే ఆ మణికంట యేష్మి ప్రేరణ విసిరి విసిరిగొట్టినట్టు ఈ నైనికను కూడా విసిరిస్తే పోయే పూల్లో పడేదేమో అప్పుడు కూడా ఈ ఫిజికల్ వైలెన్స్ ఎలా ఉంటుందో ఏంటో ఈ లాజిక్లు ఈ నీతి వాక్యాలు అప్పుడు కూడా ఎలా చెబుతుందో చూద్దాం ఒకసారి నెక్స్ట్ ట్రాస్కెలాంటిది మరోసారి ప్రభావతి వచ్చేసి ఇప్పుడు ఆపోనెంట్గా పృథ్వీ వర్సెస్ నయనక ఉంటే ఆపోనెంట్కి అప్పుడు ఎలా చెబుతుందో చూద్దాం నెక్స్ట్ వన్ నబీల్ నామినేషన్ లో ఇది రచ్చో రచ్చస్య రత్సభ్యాస అని చెప్పొచ్చు స్టార్టింగ్ సోనియా సేమ్ నేను స్టార్టింగ్లో చెప్పాడు ఆదిత్యం మీద ఆమె ఎంత గాయ గత్తర చేసి అరిచి 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 డ్రిల్లింగ్ చేసిందో ఆయన మాట్లాడినకుండా కంట్రోల్ చేసేసి పదే పదే అడ్డబడితే అడ్డబడితే సేమ్ ఆడియన్స్ ఏ ఫీలింగ్ అయితే కలిగిందో అక్కడ చూసేవాళ్ళు కూడా అదే ఫీలింగ్ కలిగింది కదా ఏం ఆయన మాట్లాడిన ఉదాహరణకు ఆయనకి కలిగింది అందుకే ముళ్ళు ముళ్ళుతోనే తీయడానికి అదే రీతిలో వెళ్ళడం కరెక్ట్గా లాక్ ఎందుకు ఏం రీజన్ చెప్తాడు పర్ఫెక్ట్ లాజిక్స్ చెప్పాడు బెలూన్ టాస్క్ లో అభయ్ బాక్స్ బయటకు వచ్చేసి తప్పు చేసినప్పుడు ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదు పర్ఫెక్ట్ పాయింట్ ఫస్ట్ డిస్క్వాలిఫై చేసి ఆ రోజు నేను ఎపిసోడ్లో రివ్యూలో చెప్పా నెక్స్ట్ డే కూడా చెప్పా ఫస్ట్ ఆయన బాక్స్ దాటి వెంటనే వెళ్ళిపోవాలి వెళ్ళా వెళ్ళను 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 నేను అసలు సంచాలక మాట విన్నా అనేటప్పుడు నో డౌట్ నూటికి నూరు సార్ అక్కడ డిస్క్వాలిఫై చేసి చేయలే సరే ఇప్పుడు గేమ్ అంతా అయ్యాక బెలిన్లో లేకపోతే నికి వినరు అన్నావు కానీ ఆ మాట మీద నిలబడలే గేమ్ టై అయినా ఓకే అని చెప్పిందండి బిగ్ బిగ్ బాస్కి ఇది మనకి లైవ్ లో చూపించలే ఎపిసోడ్ లో చూపించలే వీకెండ్ లో హోస్ట్ కూడా దీని మీద ఆడగల సో నువ్వు అక్కడ ఫెయిల్ అయ్యావన్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది కనుక అంటే ఆయన దాన్ని బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇది నో డౌట్ గేమ్ టై అయినా ఓకే అంటే మరి ఫెయిల్ అయినట్టే కదా బిగ్ బాస్ నువ్వు చెప్పావు బిగ్ బాస్ నా గేమ్ టై అయినా ఓకే అన్నో లాస్ట్ వరకు అయ్యాక నిఖిల్ విన్నర్ విన్నారన్నో సో నువ్వు చాలా కన్ఫ్యూజ్ అయ్యావు నువ్వు ఫెయిల్ అయ్యావని క్లియర్గా చెప్పాడు వీకెండ్ లో ఈమె నోట్ అంటే కూడా ఎస్ సార్ అవును సార్ నేను కన్ఫ్యూజ్ అయిపోయారు సరే నాగార్జున ముందు ఒప్పుకుంది అదే పాయింట్ నబీల్ చెప్తే మాత్రం నో నేను కన్ఫ్యూజ్ అంటుంది ఇది ఒకటో పాయింట్ రెండో రీజన్ నేను చెప్పాడు నబిల్ నబీల్ నేను సంచాలకుడిగా ఉన్నప్పుడు నువ్వు అస్సలు రెస్పెక్ట్ అవ్వాలి సంచాలకడికి ఏమైనా రూల్ బుక్ చదువుకో అంటూ చదువు రాని వాళ్ళకు చెప్పినట్టు చెప్పి అది నాకు నచ్చలే నన్ను ఇన్స్టాల్ చేసే వాళ్ళకి అది అలాగే మూడో పాయింట్ ఏంటి గేమ్ పాజ్ అయినప్పుడు మీరు బుట్టలు కదిపారు కొత్త బుట్టలో గుడ్లు పెట్టారు అందుకే ఆ టైంలో వాళ్ళు కూడా అడిగితే సరే పక్కకు పెట్టుకుని గుడ్లో తీసుకున్నా నువ్వు వచ్చి అబ్జెక్ట్ చేయకుని వాళ్ళతో ఆపించేస్తావు కానీ ఈలోకి విష్ణుప్రియ వచ్చి గుడ్లలో పక్కకు తన్నేసింది నువ్వు కూడా తన్నేస్తారన్న ఏ తీస్తావా తన్నేమంట అని కూడా అనింది సో ఆమెను కూడా నువ్వు ఆపలే నువ్వే తనతో ఇంకా ఆమెనే వాతావు నువ్వు కూడా ఆమె విష్ణుప్రియని కూడా ఆపలే వచ్చేలా చేశారు అన్నాడు అట్లాకి ఇంకోటి ఏంటి అభయ్ నాకేదో చెప్తే సంచాలకుడిగా నేను చేసిన నువ్వు వన్నావు కదంటే కాంతారా టీం సంచాలక కాంతారా టీం సంచాలక అనింది కదా అట్లా సో ఆ విషయం ఒకటి ఇంకోటి ఏంటంటే పైగా సంచాలకుడితో నాతో గట్టిగా నువ్వు నరాలు బయటకు వచ్చేలా మాట్లాడుతుంటే నేను మాట్లాడే కానీ ఈలో నిఖిల్ పుద్ధులు కూడా నీకు సపోర్ట్గా టోన్ 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 ఈ టోన్ వద్దు ఎంత వద్దు హై పిచ్ అయిపోయింది లో పిచ్ కావాలి ఇదైతే సరిపోద్ది ఈ టోన్ గురించి వాయిస్ గురించి నువ్వు నేను మాట్లాడుకుంటే వాళ్ళు వచ్చేస్తుంటే నువ్వెందుకమ్మా ఆపలేదు కంట్రోల్ చేయలేదు కంట్రోల్ ఇక్కడే నబీల్ ఇంకేదో చెప్పబోతుంటే సోనియా మళ్ళీ మధ్యలో దూరి ఇంటరప్షన్ అయితే వాదనకు దిగితే నబీల్ తన సహజ స్టైల్లో ఓ మేడం ఓ ఇవో ఇవ్వరు అంటూ అరిచాడు ప్రోమోలో చూపించిందా అంత ఇక్కడే ఎందుకంటే అవి సేమ్ ఆదిత్య లెక్క ఇక్కడ వరుస పాయింట్ల మీద పాయింట్లు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఇంకేం అడుగుతున్న లెక్క ఇంటరప్షన్ చేస్తా మధ్యలో దూర్పి ఇంకా మళ్ళీ ఆయన అడగనీయకుండా పాయింట్స్ చెప్పనీయకుండా దూరితే ఇక్కడ ఆయన ఆయన స్టైల్లో సహజ స్టైల్లో ఆగండి ఆగండి ఆగను మేడం ఆగండి ఆగండి ఆగను అంటే ఆమె నోటికి అయితే తాళం వేసే ప్రయత్నం చేశాడు పర్ఫెక్ట్గా చేశాడు కరెక్ట్గా చెప్పాల్సింది చెప్పాడు ఎందుకంటే అంతకుముందు ఆదిత్యకు వాయిస్ లేదని ఆయనకు తెలుగు గలగల రావట్లేదని ఈమె తెగ లాజిక్లు తీసి అతను నీరికి పెట్టాలని ప్రయత్నించి నబిలు ఎక్కడైతే ఇచ్చి పడేశాడు నో డౌట్ ఎందుకంటే నువ్వు పాయింట్ నేటో తీసుకెళ్తావు మేడం కానీ నీ దగ్గర నా దగ్గర పనికిరావు నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు ఇడిది ఇడిది ఇది దిప్పి పెట్టేటట్టు మొత్తం దిప్పి ఏదో చేద్దాం అనుకుంటావు బట్ నేను లాజిక్ మీద క్లారిటీతో సూట్గా సుత్తు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్లో పాయింట్తో ఉన్నా సో నేను చెప్పంటే ఇంకా అప్పుడు సైలెంట్ అయింది పైగా ఆదిత్యతో కంపేర్ చేసి మనం కింద ఆదిత్య ఏం చేసావు అన్నాడు కదా అప్పుడు సైలెంట్ అయింది అలాగే ఇంకోటి ఏంటి ఇంకేం చెప్తుంటే ఈ టాస్క్లో అసలు నీ క్వాలిటీస్ కానీ నీ మాటలు కానీ ఏవి నాకు నచ్చలేదు క్లారిటీ చెప్పిస్తే ఆమె ఏం చెప్పిందంటే సంచాలకరాలుగా నేను టాస్క్ టాస్క్లో కన్ఫ్యూజ్ అవ్వలేదంట మరి నిన్న హోస్ట్ ముందు ఏం చెప్పిందండి ఫస్ట్ అమ్మా సోనియా నువ్వు ఎలా ఆడావు సంచాలకురాలుగా ఎలా చేసావంటే కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అవును సార్ ఫస్ట్ అది విడిగమైన కన్ఫ్యూజ్ అయ్యాను మళ్ళీ కన్ కన్ఫ్యూజ్ అయ్యాను అని ఒప్పుకుందా లేదా మరి ఇప్పుడు ఈయన అడిగితే కాలేదని చెప్పింది ఇక్కడ మళ్ళీ వితరణ వాదం చేస్తా ప్రయత్నం ఇది చేస్తున్నాం అలాగే అబ్బాయిని డిస్క్వాలిఫై చేస్తే గేమ్ అస్సలు ముందుకు వెళ్ళదు నేను అన్ని గేమ్లు ఏమేమి జరిగాయి మాట్లాడకే వివరించాక నిఖిలి వినరని డిసిషన్ తీసుకున్నా ఆ విషయమే బిగ్ బాస్కి చెప్పా అంటుంది అయితే అది ఫుడ్కి సంబంధించింది కాబట్టి ఒకవేళ నేను చెప్పిన అన్ఫైర్ అయితే చెప్పింది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదని బిగ్ బాస్ కి చెప్పాను అంది బిల్ ఇక్కడ ఇదే పాయింట్ అదే రాంగ్ నీ మీద నువ్వు తీసుకున్న డెసిషన్ మీద నీ మీద నీకే నమ్మకం లేదు అలా ఉంటే అలా రెండో మాట అనకూడదు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యో టిట్ ఫర్ టాటా అనేట్టు చెప్పాడు ఇంకా నో డౌట్ ఎక్కడ ఆదిత్య విషయం కంపేర్ చేస్తే మళ్ళీ ఏవైనా చెప్పి టిట్ ఫర్ టాటా అనేటువంటిది చెప్పాడు నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కాలదంటే అయితే ఇక్కడ నేను అపాయింట్ పాయింట్ ఏంటంటే హోస్ట్ ముందు కూడా కన్ఫ్యూజ్ అయ్యానంటే అంగీకరించి మళ్ళీ ఇక్కడ ఈ వాదన ఏంటి అలాగే రెండోది ఏం చెప్పింది సోనియా ఆన్సర్ రూల్ బుక్ చదవలేదు కాబట్టి చదువుకోను ఇక్కడ నవీల్ గట్టిగానే వాయిస్ రేజ్ చేసి నువ్వెవరమ్మ చెప్పడానికి నేను చదివినా అంటాను కానీ ఇక్కడ నిఖిల్ అండ్ పృథ్వీ కూడా జోక్యం చేసుకుని సోనియాకి సపోర్ట్గా అరుస్తారు అసలు ఎందుకు వస్తారు రా మా టీం రా వస్తాం అంటూ వీళ్ళు అడిగితే ఎందుకు వస్తారు మీరంటే మా టీం రా మేము వస్తాం అంటూ పృథ్వీ వాదన అదేమంటే మీ వాళ్ళు ప్రేరణ కూడా మధ్యలో మాట్లాడుతున్నారంటే ప్రోమోలో చూపిందంతా ఈ గేమ్లో పృథ్వీ అండ్ దూరిపోయి అరిచేసి బిస్కట్ రాజా నెంబర్ టూ అయితే అనిపించింది సీజన్ చూస్తే ఎందుకంటే పక్క వాళ్ళ నామినేషన్లో ప్రతి దానికి వేలు పెట్టి కాలు పెట్టి దూరిపోయి ప్రేరణ ఒక దగ్గర ఒక మాట అనేది ఆగింది ఆ పాయింట్ వచ్చింది కాబట్టి ఇది సిచువేషన్ జస్ట్ ఒక మాట చెప్పి బట్ అది వంకబెట్టి ఆ రోజు సంచాలకాడికి ఉండేటప్పుడు కూడా సేమ్ నీ వాయిస్ నీ టోను నీ హై పిచ్ అని మీద మీదకి వెళ్ళడిగా ఆమె అతడు నబీల్ అండ్ సోనియా అవుతుంటే వీళ్ళిద్దరు నిఖిల్ అండ్ పృథ్వీ వచ్చినాడు ఇక్కడ కూడా సేమ్ దూరిపోతా అరుస్తారు అచ్చైతే చేస్తాను నిజంగా పృథ్వీ ఆట ఈరోజు నామినేషన్లో అతను తీసుకునే స్టాండ్ అని చూస్తే దారిన పోద్ర నెత్తి నేతి కూడా అంటారు కదా అసలు పక్క కూడా నామినేషన్ ఎందుకు దూరిపోతానో నాకు అర్థం కావట్లే ఈ సీజన్ పక్క బిస్కెట్ రాజు అయితే నో డౌట్ అలాగే నబీల్ ఏంటి గుడ్లను కవర్ చేయద్దు ఇంకా ఫిజికల్ అవుతాను వస్తే స్ప్రే కొట్టి పోతా అంటే ఓకే ఫెయిల్ సంచాలక ఓకే ఫెయిల్ సంచాలక్ అని అంటుంది ఇక్కడ జనం అందరూ చూస్తున్నారులే ఎవరు ఫెయిలో ఎవరు ఫెయిలో అని నబూలు అంటారు నిజంగా జనం చూస్తున్నారు కనుక ఆయన టాప్ లో ఉంటే ఈ లీస్ట్ లో ఉంది అలాగే ఆ స్ప్రే కొట్టేటప్పుడు కూడా ముఖం మీద కొట్టమన్నారు అంటూ అనడం ఆ తర్వాత కూడా ఇద్దరు గొడవ పడ్డారు నబీల్ ఇక్కడ ఒక మాట అంటాడు ఏమని నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నా అంటూ ఘనంగా గర్వంగా కూడా చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఆ మాట ఎస్ ఐఎమ్ సోలో ఫైటర్ సోలో గేమర్ నేను ఇండివిజువల్ గా ఆడుతున్నా నిజంగా ఈ పాయింట్ అంత నోట్ అంటే అంత కాన్ఫిడెంట్ గా అంత స్ట్రాంగ్ గా చెప్పిన తర్వాత సోనియాకి పరిస్థితి ఎంత వేగంగా వస్తుందని మొదటి రెండు మూడు రోజులు ఆట చూసిన కంటెస్టెంట్ ఆడియన్స్ ఎవ్వరు కూడా అనుకుని ఉండరు ఏమాత్రం కూడా ఊహించి ఉండరు ఎందుకంటే వేరే వాళ్ళు గేమ్ ఆడుతున్నారు గేమ్ ఆడుతున్నారని చెప్పిన ఈమె రోజు అంక ఇంకా నబీల్ అనే కంటెస్టెంట్ వచ్చి నేను సోలోగా గా ఆడుతున్నాను సోలో ఫైటర్ సోలో గేమర్ అని కరాఖండిగా ముఖం మీద చెబితే ఈ కూడా తడబడే పరిస్థితి వచ్చింది తప్ప నేను కూడా సోలో ఫైటర్ నాది గేమ్ గ్రూప్ గేమ్ కాదు నేను ఇండివిజువల్ గేమర్ అని చెప్పలేకపోయింది ఎందుకు బలమైన కంటెస్టెంట్స్తో మనం ముందుకు అని ఆవిడ నోటట్టు ఆవిడ స్వయంగా చెప్పి ఈ బలమైన అందరితో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఆ గ్రూప్కి లీడర్ అయిపోయాయి సో ఆమె నాయకత్వంలో అలా అలా ముందుకు పోతున్నారు ఆటలో ఆడియన్స్లో ఇలా 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 వెనక్కి అయితే వెళ్ళిపోతున్నారు సో పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా ఆయన చెప్పగలిగాడు అలాగే సోని ఇక్కడ ఏమంటుంది దీన్ని అసలు గేమే స్టార్ట్ చేయాలంటే నేను ఎలా ఆడుతున్నాను జనం చూస్తున్నారు ఫోటో టాస్క్ చూడలేదా నేను స్ట్రాంగ్ కాబట్టి క్లాన్ లో గుడ్ల టాస్క్ లో కూడా క్లాన్ క్లాన్ నుంచి కూడా నేను సంచాలకుడిగా అందులో ప్లేయర్గా తీసేస్తాను నేను స్ట్రాంగ్ అనేగా తీసి సంచాలక్ చేశాను చేస్తాను పర్ఫెక్ట్ పాయింట్ ఇది దెబ్బతో ఈ మాటతో ఆమె రెండు చేతులు జేబులు పెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది కానీ పృథ్వీ ఉంటాడా ఉండలేడు కదా అందుకే చెప్పింది బిస్కెట్ టూ అయిపోతాడేమో కాదు వన్ టూ బిస్కెట్ వన్ నుంచి టెన్ వరకు కూడా ఎత్తడా అనిపించింది ఎందుకంటే ఇక్కడ కూడా ఏదో ఊర్లో పెళ్లికి ఏదో హడావిడి ఇక వాళ్ళ నామినేషన్లో పృథ్వీ కూడా దూరిపోతాడు రెచ్చిపోతాడు నువ్వు వీక్ అనే తీసేసావాళ్ళు వీక్ అని తీసేస్తారా నబీల్ స్ట్రాంగ్ అని పక్కగా తీసేస్తారు కానీ చెప్పుకోవడం చూస్తే ఇక్కడ పుద్దు చాలా చాలా వరసగా బిహేవ్ చేశారు అసలు అతనికి ఏం సంబంధం లేకపోయినా నబీల్తో గొడవ దిగాడు సోనియా కోసం అరుస్తా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ కూడా నబీల్ గట్టిగానే కోటింగ్ ఇచ్చింది నీకు ఇప్పుడు కనిపించడం లేదా మధ్యలో అతను వచ్చి నీ తరఫున మాట్లాడుతుంటే ఎందుకు ఆపట్లా నామినేషన్ నీదే అతను దాంట్లో మళ్ళీ స్ట్రోక్ అయితే ఇచ్చేసాడు సో ఇక్కడ మళ్ళీ చెప్పాడు ఆది మాట్లాడుతుంటే విన్నావా రెచ్చిపోలే పాయింట్ చెబుతుంటే విన్నావా అంటే అది కూడా అడిగేది నబీల్ మొత్తానికి ఏ దశలో కూడా తగ్గలే కౌంటర్ మీద కౌంటర్ స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకుని ఇచ్చుకుంటూ పోయాడు ఎందుకంటే ఆదిత్య నివేదిక మాట్లాడుతూ అని ఇక్కడ ఆదిత్య పాయింట్ నివేదిక ఇక్కడ మాట్లాడుతున్నా నీకేం సంబంధం అని అడిగితే కరెక్ట్ చెప్పాడు మరో స్ట్రోక్ పాయింట్ బుల్లెట్ పాయింట్ దించాడు మరి మొదటి రోజు చీఫ్ గా నన్ను తీస్తున్నప్పుడు బేబక్క ఇతనే శేఖర్బాసన్ తీపి నువ్వు నా గురించి నివేదిక మాట్లాడావు ఎంత వేలడ్ పాయింట్ తెచ్చాడు ఆదిత్య గురించి నువ్వెందుకు మాట్లాడతామని సోని అడిగితే మరి మొదటి రోజు మా ముగ్గురిని తీసారు నా గురించి నువ్వెందుకు మాట్లాడవు అని అనగా ఇంక ఏం అనలేక పర్సనల్ అటాక్ దిగింది ఇంకా నీకు నోరు లేదు కాబట్టి మాట్లాడే అంటుంది నీకు విరేందుకు చెవులు లేవు దమ్ము లేదు అంటే పర్సనల్ అటాక్ దిగాలని చూసింది ఇక్కడ మళ్ళీ మేడం నీ సంగతి తెలుసు అడిది పిడిది పిడిది పెట్టాడు తిప్పుతారు అమీరి మలక్పేట అన్నీ తిప్పేస్తారు మీరు ఎలా డైవర్ట్ చేస్తారు నాకు తెలిసి మేడం నా క్లారిటీ నాకు ఉంది నేను ఫేరీ సంచాలకు ఫేర సంచాలకు కాదు నా క్లారిటీ నాకు ఉంది ఫుల్ కాన్ఫిడెంట్ ఇది చెప్పాడు బాగా అయితే లాక్ చేశాడు అలాగే నబిల్ దూరికి పృథ్వీకి ఇక్కడ కూడా పృథ్వీ రేజన్ చెప్పేలోగా సోనియా మధ్యలో అంటే ఆమె నామినేషన్లు లేత ఇతర నామినేషన్లు ఆమె అని చెప్పబోతున్నాను ఇంకా పృథ్వీ మీ నాన్న ఫోటోని త్యాగం చేసి మా నాన్నది ఇచ్చావు చాలా నాకు హ్యాపీ ఫీల్ అయ్యింది దానివల్ల నాకు మరింత ఎనర్జీ వచ్చింది సిక్ వచ్చింది దానివల్ల ఆడతానో నీకు అంత అర్హత లేదు అంటే ఇక్కడ సోనియా వరస్ట్ గా మధ్యలో దూరి మాట్లాడింది ఇక్కడ బిగ్ కి నబీలు కూడా ఫిర్యాదు చేశారు బిగ్ బాస్ ఏం బిగ్ బాస్ ఇది ఆయన నామినేషన్ ఏం చేస్తుంటే ఈమె దూరుతుంది ఈమె నామినేషన్ ఆమె దూరుదో అసలు ఏంది నా నామినేషన్ నేను చెయ్యొద్దా అని గట్టిగా బిగ్ కి ఏదైనా కంప్లైంట్ అప్పుడు ఆగేది లేకపోతే అర్హత లేదు అంటే నీకు అంత సీన్ లేదు అన్నట్టు ఏదో చెప్పబోయే నా నువ్వు పెద్ద త్యాగం నీకు కృతజ్ఞత లేదు అన్నట్టు ఆయనకు చెప్తాను నువ్వు నాకు ఆ వాచి అదే మా నాన్న ఫుడ్ అవ్వడం వల్ల నాకు వెయ్యి బలం వచ్చింది లెక్క సో మరింత ఎనర్జెటిక్గా గా ఆడతాను నాకు అది చాలా బూస్టో వచ్చింది లెక్క ఆయన చెప్పబోతూ ఉంటే నీకు అంత లేదులే ఆ కృతజ్ఞత లేదులే అని అంటే ఏదో చెప్పబోయి మాట్లాడితే వెంటనే గడ్డికి ఇచ్చాడు సో బిగ్ బాస్ కూడా చెప్పడం అప్పుడు సైలెంటే ఇక రేజన్ అని చెప్తాడు ఆవేశం తగ్గించుకో ఎఫర్డ్ ఆ భూత పదాలు మాట్లాడదు ఆ తప్పుగా అనిపించింది కంట్రోల్ చేసుకోవాలి మంచి రేజనం అప్పుడు ఇది కూడా ఎగ్రీ అవ్వాల్సింది అలాగే సంచాలకుడిగా నేను ఉండేటప్పుడు బై సంచాలక బయాసర సంచాలక ఖర్చు అది కూడా నాకు నచ్చలేదు అండి అలాగే మూడు ఏమంటే సంచాలకుడిగా నేను సోనియా విషయంలో మాట్లాడుతుంటే నేను ఆమె టోన్లో మాట్లాడింది ఎందుకంటే ఆమె గట్టిగా అరిస్తే మాట్లాడితే నేను కూడా అట్టగానే బట్ నువ్వు వచ్చి మధ్యలో టోన్ టోన్ అంటూ సంస్థ నా మీద కావచ్చు మీరు అంతా గ్రూప్లా కరెక్ట్ కరెక్ట్గా అనిపిస్తుంది కదా మీరు మీకు కూడా ఆడియన్స్ కూడా అట్ట ఎస్ నబీల్ చెప్పింది కరెక్ట్గా గ్రూప్లాగా అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ కూడా సోనియాలో మధ్యలో దూరింది మాట్లాడుతుంటుంది నబీల్ సీరియస్ అయితే అయితే దాంతో నేను రిమైండ్ చేస్తున్నా అంటుంది దీనికే మాట్లాడు మళ్ళీ నబీలు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు కోటింగ్ కూడా ఇచ్చాడు నువ్వు రిమాండ్ చేయండి నువ్వు గురువు నా పేరెంట్ కాదు నా గార్డియన్ కాదు నాకు బుర్ర ఉంది నాకు గుండు ఉంది నేను ఆలోచిస్తాను నా ఆటన ఆడతా నువ్వు రిమాండ్ చేయాల్సిన అవసరమే లేదంటూ ఇచ్చి పడేశాడు ఇక్కడ సో అప్పుడు సైలెంట్ అయింది లేకపోతే ఆదిత్య లెక్క బోక్ చేయొచ్చు ఎగతాలుగా మాట్లాడచ్చు ఆ మాటలు ఆడనీయకుండా అసలు లాక్ చేయొచ్చు అనుకుంటే అక్కడ నబీలు కదా ఇప్పుడు ఆమెకి తెలియ ఎంత ఫ్లోయన్స్ ఉందో అతనికే ఉంది చక్కని స్లాంగ్తో ఇచ్చి పడేశాడు ఇంకా అప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇది అంటే బూతులకు సారీ చెప్పాడు తప్పే అంటాడు చెప్పాలి అలాగే బట్ నువ్వు బయాసులు సంతానికి అనిపించే ఎందుకంటే గుడ్లు ఆ కోడి నుంచి తీసుకునేటప్పుడు రెడ్ లైన్ దాటొద్దాను కానీ వాళ్ళని ఏం అనలేదు మా క్లాన్లోనే అన్నావు యు ఆర్ ఫెయిలు యు ఆర్ ఫెయిలు బయాసులు ముందుకు వస్తాడు సో ఇక్కడే అక్కడ ఉండి మాట్లాడు ఎక్కడ ఉండి నబీలు అంటే పృథ్వీ నాయస్ ముందుకు వస్తారు కదా ఇద్దరు అరుచుకుంటే చాలాసేపు ఫెయిల్ ఫెయిలు ఫెయి ఎక్కడ కూడా పృథ్వీ వారుసుగానే బిహేవ్ చేస్తుంది మీ టీం ఓడిపోయింది మీ టీం వీక్ అది ఆడిఎన్స్ తెలుసు మీరు వీక్ అంటే ఎకతాలు చేసేది ఇది కరెక్ట్ కాదు అప్పుడు అయినా టోన్ గురించి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నీ టోన్ నాకు నచ్చలేదు టోన్ గురించి మాట్లాడకూడదు రూల్స్ రూల్స్లో ఉందా నా మైకు నా ఇష్టం నాకు నచ్చినట్టు మాట్లాడతాను కానీ ఓకే అవన్నీ ఓకే నీ మైకు నీ ఇష్టం నీ టోన్ అనుకో ఆడియన్స్ ఎలా తీసుకో అలా తీసుకుంటారు వాళ్ళకి పాజిటివ్ వస్తే సపోర్ట్ చేస్తారు నెగిటివ్గా వస్తే రిజెక్ట్ చేస్తారు ఓకే అయితే ఇక్కడ కూడా మళ్ళీ సోనియాని చూడాలి ఇతర పృథ్వీ ఆహా ఆహా ఏం పాయింట్ అబ్బో ఆనందం ఉబ్బితే అబ్బిబ్బు పోతా ఉందన్నమాట వా పృథ్వీ ఏం అడిగలేదు అడె పృథ్వీ యాక్షన్స్ చూసి ఇంకా ఆయాసం ఆపుకోలేక మధ్యలో మళ్ళీ దూరింది అరుస్తుంది సోనియా కూడా అయితే నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరికి పోయి వీళ్ళు క్లియర్ గా కలిసి కట్టుగా తవ్వుకుంటున్నారు అని అర్థమవుతుంది నో డౌట్ వీళ్ళిద్దరిలో ఒక అస్తానికి వెళ్ళిపోవడం ఖాయం అని సిమ్ చేశాక లైవ్ లో ఎవరికి చూసినా సరే అర్థం అయిపోతుంది ఇక్కడ వీకు మీరు ఓడిపోయారు అని ఎగతాలు చేయకూడదు ఎందుకంటే ఎవరు ఎలా ఆడినా సరే ఎంత ఎఫెక్ట్స్ పెట్టారు ఆట గెలుపు కాదు ఆడిన విధానం ఇంపార్టెంట్ వాళ్ళు ఎట్లా ఆడారు వీళ్ళు ఎట్లా ఆడారు అవన్నీ చూస్తారు ఫైనల్గా ఆడియర్స్ చూసేది అది సో పైగా మీరు వీకు ఓడిపోయారు మీకు చేతగలదు ఓడిపోయి ఇలా పోపు చేయడం వల్ల ఎగతాలు చాలా చాలా గెలుస్తాలే నువ్వు గుడ్లు గెలిచో వీళ్ళు మనసులో గెలిచారు చూద్దాం లేక ఆడియన్స్ ని కెలికి భయంగా అవుతుంది ఇలా పోక్ చేయడం వల్ల సో పృథ్వీకి ఆ విషయం కూడా అర్థం కావట్లే ఓకే నీకు కండబలం ఉంది ఎలాగా అడతలగా ఆడో గెలిచో సెలబ్రేట్ చేసుకో పని పక్క వీక్ అంటే నిన్ను ఆడియన్స్ వీక్ చేసేస్తారు ఓట్లు పరంగా ఆ తర్వాత మన నామినేషన్ ఈ ప్రోడక్ట్ అయినాక మళ్ళీ బ్రేక్ ఇచ్చినాక నిఖిల్ యష్మి మధ్య కూడా గొడవ ప్రేరణ ముందు దూరింది కదా అంటూ నిఖిల్ అంటే ఆ మీరు దూరిపోయి ఫస్ట్ ఇచ్చేసరికి మేము వచ్చాం మా వాళ్ళు అంటారు చాలాసేపు ఎదురు అరుచుకున్నారు యస్మి అంటారు మా క్లాన్ చీఫ్ లేరు కనుక నేనే దూరా సరే తేల్చుకోనాలి చూసుకున్నాలి మా క్లాన్ తరఫు నేనే చీఫ్గా వస్తాను లెట్గా సో ఇప్పుడు మళ్ళీ చీఫ్ అయితే బాగుంటుంది కంటెంట్ అయితే వస్తుంది అలాగే ప్రేరణ మనకంటేం చెప్పిద్దంటే ఎప్పుడే అలా ఉంటే అర్థం కావట్లో ఫస్ట్ నామినేట్ చేసా బ్రేక్ డేనప్పుడు సపోర్ట్ చేసా అన్ని బాగానే ఉంది బట్ నీకు ఎప్పుడు ఇగ్నెస్ట్ గా కూడా ఉండను నేను చెప్పి నువ్వు కూడా గట్టిగా అన్నావు నీ నీలో అరే మనకంటే ఒక్క పాయింట్ కూడా నెగిటివ్ లేదని కూడా నేను చెప్పా బట్ నువ్వు నా దగ్గరికి వచ్చి ఫ్రెండ్షిప్ అంట నువ్వు చాలా సేమ ఏదో పదం చెప్పాడంట ఎప్పుడేది మంచిగా తీసుకుంటో చెడుగా తీసుకుంటారో కావా అర్థం కావట్లేదు అంట అలాగే సచ్ నైస్ పర్సన్ అని చెప్పేసి హగ్ కూడా అడిగో హగ్ చేసుకోలేం దాన్ని అంత బాగానే ఉంది కానీ ఇక్కడికి వచ్చి సడన్గా ఏ టాపిక్ తీసి తెస్తావో తెలియదు అంటే దోశ గురించి కూడా ఆ వీడియో వచ్చింది కాబట్టి అందరికీ తెలిసింది కానీ నీతో ఏమన్నావు అక్కడ ప్రేరణ ఇంటెన్షన్ ప్యూర్ నాకు తెలుసు నీకు ఏ ఉద్దేశం లేదు అని చెప్పావు బట్ అక్కడికి వెళ్ళి ప్రేరణ ఇంటెన్షన్ వేరే ఉంది డౌట్ ఉంది సార్ నాకు అసలు ఆడికి ఇవ్వాలని విల్లింగ్నెస్ కూడా లేదని చెప్పి ఈ డబుల్ డోస్ ఏంటర్ బాబు అక్కడ ఒక మాట ఒక మాట ఆవిడ పాయింట్ అది నాదో ఇలా చెప్పావని దానికి ఏమో ఆ దోష అలా పెట్టడం కాదు నసగడం వరకు నీ ఇంటెన్షన్ నాకు నెగిటివ్ అనిపించింది మరి అక్కడ ఎందుకు చెప్పాలి అందుకే ప్రేణ అయితే మరి ప్రేరణాన్ని ఇంటెన్షన్ ప్యూర్ అని నాకు ఎందుకు చెప్పు మరి అక్కడికి వెళ్ళి సార్ వేసేటప్పుడు విల్లింగ్ లేదు అది లేదు నేను ఎందుకు చెప్పావు నువ్వు వాళ్ళు చెప్పడం వల్ల హౌస్ అంతా అలాగే అనుకున్నారు బట్ ఆ వీడియో వేసేటప్పుడు సరిపోయింది క్లారిటీ వచ్చింది అని ఆమె అయితే చెబితే మళ్ళీ చెప్తాడు దోశ వేసినప్పుడు సారీ చెప్పు ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే హోస్ట్ నువ్వు ధోరణం వల్ల పెద్దదయ్యింది అని లాగా చెప్పాడు కదా సో ఆ వీడియోతో పాటు క్లారిటీ వచ్చేసింది కనుక ఆన్సర్ చేయలేక పెద్దగా ఏదో చెప్పేదని ప్రయత్నం అయితే చేశాడు అలాగే సారీ చెప్పాలని అన్నాడంట నేను ఎందుకు సారీ చెప్పాలి నేను ఇంటర్షన్తో చేయలేదు కానీ ఆ తర్వాత క్లాన్ డిషన్ నువ్వు క్లాన్ మెంబర్ కనుక చెప్పాను చేసిన దోశలు బట్ నువ్వే అంత పెంట పెంట చేస్తూ నువ్వే అంత స్ప్రెడ్ చేసేసా అని లేక చెబుతున్నాడు లేదా హోస్ట్ అన్నట్టు ఒకవేళ మధ్యలో ఆయన దూరకపోతే వాస్తవానికి ఆ రోజు ఆయన కావాలని వాంటెడ్లు చేయాలని చేయలేదు మనకంటే నేను ఆ రోజు కూడా అదే చెప్పి ఈరోజు అదే చెప్తాను కానీ కొద్దిగా ఎదుటి ఒకవేళ సైలెంట్ ఉంటే మీ ఇద్దరు ఏదైనా ఇష్యూ ఉంటే కూర్చుంటే క్లియర్ ఉంటే అంత అయ్యే ఉండేది కాదేమో అని లేక మా హోస్ట్ చెప్పినట్టుగా ఇక్కడ ఈఎంఐ కూడా అదే ఫీల్ అయ్యింది సో నేను పని కట్టుకొని చెప్పాలా నేను ఫీల్ అయ్యిందే చూసిందే చెప్పినట్లు కానీ కంప్లీట్గా స ఎందుకంటే వాళ్ళందరికీ అదే వచ్చింది ఉన్నాడు సరిపోయి చెప్పాడు ఈ అదే బ్యాడ్ ఇంటెన్షన్ వేసిందేమో వేయాలని ఏదే మనకి అయ్యింది అది హైలైట్ అయ్యింది హౌస్లో సో అందువల్ల ఇప్పుడు వీడియో వేయాలి నాకు క్లియర్ అయింది నాకు చెప్పింది ప్రేరణ రెండోదేవరికంటే నైన్కే వాట్లో కనిపించలేదంటే మీ క్లాన్తో చీఫ్తో చాలా బాలెన్సింగ్గా టఫ్ ఫైట్ ఇచ్చానని కవర్ చేస్తుంది బట్ ఏం ఆడింది గుడ్ల దగ్గర కూర్చుంది అలాగే ఆడింది అయితే అలా టఫ్ బ్యాలెన్స్ బాల్స్ బ్యాలెన్స్ టాస్క్ అయితే ఆడింది సో ఇవి పార్ట్ వన్ రచ్చ అయింది నెక్స్ట్ మిగతా అన్ని కలిపి మరొక వీడియోలో చెప్పుకుందాం అలాగే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఫుల్ క్లారిటీతో మరొక ఇద్దాం న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ అధ్యక్షులు ఒపీనియన్ పోల్స్ రెండు పోల్స్ పెట్టారు రెండింటిలో ఓటు వేయండి ఆ లింక్ కూడా షేర్ చేయండి